आंध्र प्रदेश राष्ट्रम प्रस्तुतम पिच्चि तुग्लक वंटि वैएस जगन मोहन रेड्डी पालनलो नलिगिपोतुंदनि भाजपा राष्ट्र उपाध्यक्षुलु माजी एमएलए विष्णु कुमार राजु पेर्कोन्नारु. ఆ పాలనను ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ ఒక్కటే అని వెల్లడించారు. త్వరలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. సదనంలో ప్రారంభమైన రెండు రోజుల స్థానిక శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా విష్ణు కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం టీడీపీ అవినీతి చేస్తే జగన్మోహన్ రెడ్డి దానికి మించిన రాక్షస పాలన చేస్తున్నారని చెప్పారు. పాదయాత్రలో ఆప్యాయతను జనానికి పంచినట్లు నటించి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టేశారన్నారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఉపాధి కల్పించే దిశగా రాష్ట్రం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, మండల పార్టీ అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీను, దంతలూరి శ్రీధర్ రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే లోక్ సత్తా పార్టీ పరిస్థితి ఏంటి, అట్లాగే ఇదివరకు మన సినిమా యాక్టర్ గారు చిరంజీవి గారు పెట్టిన పార్టీ పరిస్థితి ఏంటి, అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ మన భారతీయ జనతా పార్టీ తోటి కలిసి ప్రయాణిస్తుంది కాబట్టి వారి పార్టీ మన పార్టీ కలిసి ఈ రెండు పార్టీల కలయికతో మనము అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో భాగంగా మనము ఈ ప్రశిక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీంట్లో విషయాలు మీకు అందరికీ తెలుసున్నప్పటికీ కూడా మరి ఒక్కసారి మళ్ళీ తెలుసుకుంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మన సమస్యలపై స్పందించడానికి అవకాశం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ దేశంలో కూడా ప్రతి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండు రోజుల కార్యక్రమాలు చాలా డిసిప్లిన్గా ఉంటుంది మన కార్యక్రమాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరి ఒకసారి భారతీయ జనతా పార్టీ తరఫున వ్యక్తిగతంగాను పార్టీ తరఫున కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జీవితంలో 2-3 సంవత్సరాల కాలంలో ఒక 2 రోజులు పూర్తిగా మనం పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2 రోజులు అంటే పెద్ద కష్టం కాదు. రెండు రోజులంటే పెద్ద కష్టతరమైన విషయం కాదు. మనకందరికీ తెలుసు, ఇదివరకు 2014లో మనం తెలుగుదేశం పార్టీతో కలిసి